సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్మాపురు గ్రామంలో పంచాయతీ పరిధిలోని చెరువులో మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు రాష్ట చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ స్థానిక సర్పంచ్తో కలిసి చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ధి జయంగా రాష్ట్రం దేశంలో లేని విధంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. మత్స్యశాఖ కుటుంబాలకు ప్రభుత్వం వారి సహకారంకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొండలరెడ్డి, ఎంపీపీ సరళా పూల్రెడ్డి, డీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్ విజయన్ రెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ విమల వీరేశం, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్, మోహన్ రెడ్డి, రామ్రెడ్డి, రఘు, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. శాఖ మంత్రి లేనటువంటి తలసాని శ్రీ కంది చిమ్నాపూర్కు సంబంధించినటువంటి చెరువులో 92,000 చేప పిల్లలను వదిలిపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి 120,000 రూపాయల కాస్ట్ కూడుకున్నటువంటి చేప పిల్లలను మత్స్యకార సంఘానికి పూర్తి హక్కును కల్పిస్తూ వదలటం జరిగింది. మత్స్యకార సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు, అదే రకంగా ఉపాధ్యక్ష ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి. అన్ని కులాలు మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, చేతి వృత్తులు కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళందరికీ చేయితనివ్వాలే. వాళ్ళు కూడా ఆర్థిక అసమానతలు తొలగిపోయి ఒక సమానత్వానికి రావాలే. వాళ్ళు కూడా వాళ్ళు ఈ రాష్ట్రంలో గౌరవంగా తలెత్తుకొని బ్రతకాలన్న ఒక గొప్ప ఆలోచనతో ఎన్నో సంక్షేమ పథకాలు దేశానికి ఒక ఆదర్శంగా అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, కొంతమంది పని లేక అవాక్కులు చెవాక్కులు పేలుస్తూ ఏదో ఉన్నది లేనంతా మేమే చేస్తాం.